నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్, గంటల వ్యవధిలో కాంగ్రెస్లోకి మరో ఎమ్మెల్యే. తల్లికి వందనం స్కీమ్పై వివాదం, క్లారిటీ ఇచ్చిన ఏపీ సర్కార్. దేశ రాజకీయాల్లో ఆట ఇప్పుడే మొదలైంది, మోదీ సర్కార్పై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు. కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత, రిజిస్టర్ని బంధించిన విద్యార్థులు. అప్పులు సృష్టించడంలో చంద్రబాబు నెంబర్ 1, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపణ. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తప్పడం లేదు. కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష ఎఫెక్ట్ ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గుట్టుకి చేరిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం గ్రేటర్ పరిధి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన ఆయనకు ముఖ్యమంత్రి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. కాగా శుక్రవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా గంటల వ్యవధిలో అరికపూడి గాంధీ హస్తం గుటికి చేరడం సంచలనంగా మారింది. ఏపీలో గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి స్థానంలో కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన తల్లికి వందనం పథకంపై పొలిటికల్ వివాదం రాజుకుంది. జీవోలో ప్రతి విద్యార్థికి అని కాకుండా ప్రతి తల్లికి అని రాశారంటూ వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ భగ్గుమన్నారు. ఈ నేపథ్యంలో తల్లికి వందనం పథకంపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం ఖండించింది. పథకంపై ఇంకా మార్గదర్శకాలు ఖరారు చేయలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాతో పాటు కొన్ని పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మవద్దని ప్రకటించింది. ప్రభుత్వం విధి విధానాలు రూపొందించిన తర్వాత అధికారికంగా విడుదల చేస్తామని చెప్పింది. అప్పటి వరకు ఎలాంటి అవాస్తవాలు నమ్మవద్దని సూచించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అస్థిరంగా ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. శుక్రవారం ముంబైకి వచ్చిన ఆమె శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలతో భేటీ అయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో ఆట ఇప్పుడే మొదలైందన్నారు. మోదీ సర్కార్ అస్థిరంగా ఉందని, పూర్తి కాలం అధికారంలో కొనసాగకపోవచ్చని పేర్కొన్నారు. జూన్ 25వ తేదీని ప్రధాని మోదీ రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించడంపై కూడా ఆమె స్పందించారు. తాము ఎమర్జెన్సీకి వ్యతిరేకమని, మోదీ హయాంలోనే ఆత్యయిక పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని విమర్శించారు. 3 కొత్త నేర న్యాయ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఎవరిని సంప్రదించలేదన్నారు. పెద్ద సంఖ్యలో ఎంపీలు సస్పెన్షన్కు గురైన సమయంలో వాటిని ఆమోదించారని ఆరోపించారు. కాకతీయ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మల్లారెడ్డిని పోతన లేడీస్ హాస్టల్లో తాళం వేసి యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులు బంధించారు. యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ గదిలో పైపెచ్చులు ఊడి బాలికలు నిద్రిస్తున్న బెడ్పై పడటంతో విద్యార్థినిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, వెంటనే రిజిస్టర్ రాజీనామా చేయాలంటూ పోతన హాస్టల్ ఎదుట అర్ధరాత్రి ధర్నాకు దిగారు. హాస్టల్ నందు సరైన సదుపాయాలు లేవంటూ పాములు, కుక్కలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్ళిపోయిన గుడ్లు పెడుతున్నారని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా ఎలాంటి స్పందన లేదని విద్యార్థినులు మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి విమర్శలు గుప్పించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో సంపద సృష్టించడం దేవుడెరుగు, అప్పులు సృష్టించడంలో చంద్రబాబు నెంబర్ 1 అవుతున్నారని ఆరోపించారు. సంపద సృష్టించి అమరావతిని అభివృద్ధి చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. అభివృద్ధిపై ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అసత్యాలతో శ్వేతపత్రం విడుదల చేస్తోందని విమర్శించారు. సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు మాట్లాడాడు. నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టిస్తానని. 2019లో ఈయన సృష్టించిన సంపద, ఈయన సృష్టించినటువంటి సంపద ఎక్కడుందో ఎతికితే ఎక్కడ కనపడలా. అప్పులు బొక్కలు తప్పితే ఎక్కడ సంపద లేదు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అప్పులు సృష్టించడంలో, సంపదలు సృష్టించడం దేవుడెరుగు, అప్పులు సృష్టించడంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు నిలబెడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఇవాళ బోణి ఏదో చెప్తారు కదా, ఇంటి ఇంటి మొత్తం అన్నం పొలికాంత మొత్తం అంతా చూడక్కర్లేదు, అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడాలి. మొత్తం బోణి బోణి అసలు మామూలుగా అరికాళ్ళ పారాయణ ఆరలేదు, మొత్తం మొదలు అప్పులతోనే మొదలెట్టేశారు. చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.